ఈ రోజు మనం చికెన్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ముందుగా చికెన్ ని 1 కేజీ తీసుకోని దాంట్లో ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా శుభ్రం చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో 1 టీ స్పూన్ నర ఉప్పు యాడ్ చేసుకుందాం. అలాగే కారం 1 టీ స్పూన్ నర, చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పొడి యాడ్ చేసుకుందాం. అలాగే 2 టీ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం వీటిని. నేను ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి, ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి. 1 గంట సేపు దీన్ని మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చూద్దామండి. 1 గంట తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. అలాగే 2 టీ స్పూన్ బియ్యం పొడి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. గట్టిగా వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలపడం వల్ల లోపల క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదండి, మనం ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండ్ పెట్టుకొని కళాయి వేడి చేసుకుందాం. ఒకసారి ఆయిల్ చెక్ చేసుకుందాం అండి, ఆయిల్ హీట్ అయిందో లేదో. ఆయిల్ వేడెక్కింది. చూడండి, ఇవి కూడా వేగేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో 1-2 స్పూన్ల ఆయిల్ ఉంచుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 10 వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఇలా తరిగేసి వేసుకుంటున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా ఇలా తరిగాను. చూడండి, బాగా వెల్లుల్లి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాకలా పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పొడి అండి 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడిగా చికెన్ 65 రెడీ అయిపోయిందండి.